కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వాళ్ళు మీ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది చాలా గందరగోళం అయింది అసలు ఎందుకు ఆ ముట్టడి జరిగింది ఎందుకు ఆ గందరగోళం జరిగింది వాళ్ళకి ఎక్కువ నిరుద్యోగం పెరిగిపోయింది రాజకీయ నిరుద్యోగం అప్పుడు ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా మా వాచ్మెన్ ఉంటే మా వాష్మెన్ కొట్టి మా వాష్మెన్ కొట్టి తాళం తీసుకొని రిజల్ట్ వస్తుంది మేము గెలుస్తున్నాం మేము సాఫ్ చేసుకుంటాం క్లీన్ చేసుకుంటాం మేము మా సెటప్ వేసుకుంటామని వస్తే పాపం ముస్లాన్ ఇప్పటి కూడా ఉన్నాడు ఎవడికి భయపడలేదు తాళం చే అయితే ఇవ్వను నేను ఇది మా సార్థి అని తెలియదు చదువుకోలే ఇది మా సార్థి ప్రభుత్వాన్ని కూడా అనలేడు ఆయన ఇది మా సార్థి మా సార్ అనుమతి లేకుండా ఎవరికి ఇవ్వను నేను మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అన్నారు అట్లా వాళ్ళకి ఎప్పుడు క్యాంప్ ఆఫీస్లో అడుగు పెట్టాలని ఒక తహత కుతూహలం కానీ క్యాంప్ ఆఫీస్లో అడుగు పెట్టాలంటే ప్రజలు ఆశీర్వదించాలనే సంగతిని వాళ్ళు మర్చిపోయి రాళ్ళు తీసుకొని అక్కడ వచ్చి మా పార్టీ నాయకులను మా నా దగ్గరికి సేవల కోసం వచ్చినటువంటి వాళ్ళను కొట్టేటువంటి ప్రయత్నం ఆ విజువల్స్ కూడా మీరు సంపాదించండి దానిలో కూడా మీరు అప్పుడప్పుడు ప్రొజెక్ట్ చేయండి ఈ ప్రాక్టీస్ మంచిది కాదు నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ రకంగా రాళ్ళు కొట్టుకొని రాళ్ళు పట్టుకొని తర్వాత మన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి వస్తే హైవేలో ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఏమో ఎక్కడో మంచిగా తిని తాగుతూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన కొంతమంది పాపం నాయకులు నాకైనా వాళ్ళకైనా క్యాడర్ క్యాడరే వాళ్ళపైన ద్వేషం లేదు ఎవరిపైన అభిమానం ఉండాలని ఉంటుంది వాళ్ళకి ఏదో సహాయం అందింటారు లేకుంటే ఆ పార్టీ అంటే ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళను ఎగదోయడం ఎంతవరకు కరెక్ట్ హైవేలో అడ్డగించడం కోసం ఇరవై మంది యువకులను సబితా ఇంద్రారెడ్డి గారి మంత్రి గారి బుల్లెట్ ప్రూఫ్ కారుకు అడ్డంగా వచ్చి ఆటంకపరిచే ప్రయత్నం చేశారు ఎస్కేప్ అవుతున్నప్పుడు డ్రైవర్ను నేను కోపగించుకున్నాను మంత్రి గారి డ్రైవర్ను ఆగొచ్చు కదా అంత స్పీడ్గా ఎందుకు వెళ్తున్నాం అని సరే ఇది ఆపితే ఇంకా రోడ్డు మీద ఇబ్బంది అయితేనే వచ్చేసినాను నేను అంటే ఏమైనా జరగరాంది జరిగితే ఎట్లా అంటే సార్ నేను కొంచెం కాషియస్గానే ఉంటాను సార్ నాకు అలవాటు ఉంది నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే మాకు రెగ్యులర్గా అలవాటు అన్నారు కానీ మేమే అంత భయపడ్డాము అని అంటే ఒకవేళ ఎవరికైనా గాయం జరిగితే జన్మనిచ్చిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది స్వార్థపూరితంగా రాజకీయాల కోసము మీరు ఇంట్లో కూర్చొని రోజుకు పోరాటాలు చేయాలంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ అడ్డుకోవడం వల్ల ఏమవుతుంది అడ్డుకుంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడైనా అడ్డుకోండి నేను మీటింగ్ ప్లేస్కి వస్తే అక్కడ మీరు ప్రొటెస్ట్ చేయండి కానీ హైవేలో ఆ రకంగా తోయడము వాళ్ళను ప్రేరేపించడం అంటే ఎవరిని బలి తీసుకోవాలనుకుంటున్నారు ప్రతిపక్షాలు ఆ రకమైనటువంటి పద్ధతిలో నా ముట్టడి కూడా నా క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా అట్లా వచ్చిండ్రు వచ్చి మా వాళ్ళను కొట్టి మా వాళ్ళను కొట్టింది నేను ఎందుకు చెప్పలేదు అని అంటే ఓ శాసనభి ఉండి ఆయన ఎంబడి ఉండకు దెబ్బలు తాకినాయి అంటే నాకు కూడా కొంత అవమానకరంగా ఉంటుంది కానీ కొంత గుండెల్లోనే పెట్టుకున్నాం దుఃఖాన్ని వాళ్ళు కొట్టకపోయినా స్ప్రే చేసుకుంటూ వాళ్ళకి దెబ్బలైనాయి గాయాలైనాయి అని చెప్పేసి తాకింటే తాకిండొచ్చు పోలీసు వారు చేసుకున్న చర్యలు ఉండొచ్చు దాన్ని కంట్రోల్ చేయడం కోసం దాన్ని ఎందుకు ఆ రకంగా ముట్టడి దేనికోసం కారణం రాళ్ళు రువ్వడం అవసరం ఒకవేళ ముట్టడి ప్రజాస్వామ్య బద్దంగా ఏమేమో ఒక నిరసన కార్యక్రమం తీసుకోవచ్చు ఇది తెలంగాణ గడ్డ ఉద్యమాలకు పేరుగాంచినటువంటి నిలయం ఇది తెలంగాణ రాష్ట్రం కానీ అక్కడికి వెళ్ళి ఇష్టారీతిలో దాడులు చేస్తామంటే అది ఎంతవరకు సభబం అది అనిపించదు ఎక్కడ కూడా ఇంకా వాళ్ళకు శోచనీయం వాళ్ళ అది వాళ్ళ దురదృష్టం వాళ్ళకి ఆ రికగ్నిషన్ లేదు కాబట్టి అది వాళ్ళది హైలైట్ అవ్వట్లేదు నేను ఎందుకు హెయిలైట్ చేయాలని నేను చెప్పిన ఐదు పర్సెంట్ స్ట్రాటజీ ఉంది కదా ఆ స్ట్రాటజీలో భాగమే వీళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి వీళ్ళని ఎందుకు పెద్దగా చేయాలని మాట్లాడాను డేరింగ్ అండ్ డాషింగ్ గోవల బాలరాజ్ గారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీ వెనక ఉన్నది ఎవరు ధైర్యం కానీ పదవి కానీ వెనక నుంచి ముంగటి నుంచి రావు ధైర్యం అనేది లక్షణాలు అనేది భయపడుతూ వస్తాయి ఇన్బిల్ట్ ఉంటాయి కొన్ని పదవులు అనేది ప్రజా ప్రజల నుంచి వస్తాయి నామినేటెడ్ అంటే అది వేరు మాట మెహర్బానీతో వచ్చేటి అన్న మా నామినేటెడ్ పదవుల గురించి కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ప్రజాక్షేత్రంలో కొట్లాడి ప్రజల చేత ఎన్నికయి రావాలనేది మాత్రమే ఉంటుంది నాకు ఆ రకమైనటువంటి ఒరిజినాలిటీగా ఏవైతే జెన్యున్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఉంటాయి ఉంటాయి ఎప్పటికీ నేను బ్రతికున్నంత వరకు ఉంటాయి ఒకవేళ దీనికి ముద్రేసే ప్రయత్నం చేసి ఎవరైనా ఉచిత సలహా నేను నైజం మార్చుకోవాలన్నా నాకు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు నేను తప్పు చేసేది లేదు మార్చుకోవాల్సింది లేదు నేను ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వ్యక్తిని అందుకే నా జోలికి ఎవరికొచ్చిన కబద్దార్ అనే ఒక భయం ఏమైనా పెట్టారంటారా నేను అదే చెప్తున్నా కదా నేను రిజర్వ్డ్ కాన్స్టివెన్సీ అని కూడా నేను అనుకొని రాలేదు రిజర్వేషన్స్ ఇట్లా ఉంటాయి అనేది కూడా తెలియదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాలిటిక్స్ ఈజ్ మాస్టర్ కీ అన్నారు కాబట్టి పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నారు కాబట్టి దాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చినా అని చెప్పిన తప్ప ఏ రోజు కూడా ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా నేను పెట్టింది లేదు ఒక్కరు మాత్రం ఇష్ట రీతిలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అతను కావాలని పదే పదే వల్గర్ లాంగ్వేజ్లో వందల ఫోన్లు నాకు చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినే నాతో మాట్లాడిన రికార్డ్ చేసి వాళ్ళే మళ్ళీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టినందుకు అఫెండ్ అయినటువంటి నా క్యాడర్ అతని పైన అట్రాసిటీ కేసు పెట్టింది ఒకరి మాత్రమే అంత అసమర్థ స్థితిలో నేను లేను కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి దీన స్థితిలో నేను లేను ఐ హ్యావ్ ది ఎఫిషియన్సీ ఐ హ్యావ్ ది ఫైర్ ఐ హ్యావ్ ది కమిట్మెంట్ అన్నీ నాకు ఉన్నప్పుడు నేను ఏదో అడ్డుపెట్టుకొని రావాల్సినటువంటి పనికిరాని తనమైతే నాలో ఉండదు అది మీరు ఊహించుకోదు